గత 4 సంవత్సరాల నుండి చేనేత చేయూత తీసుకుంటున్న మా కుటుంబాల్లో వెలుగు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చేనేత కార్మికుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలుపరిచిన నవరత్నాలలో భాగంగా చేనేత చేయూత గత 4 సంవత్సరాలుగా నేను లబ్ధి పొందుతున్నానని సంవత్సరానికి 24000 రూపాయలు ఇచ్చే డబ్బుతో నేను పట్టు సామాగ్రి కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నానని అన్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేనేత కార్మికులకు చెప్పిన వాగ్దానం ప్రకారం అమలు పరిచిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు. మా ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున రెడ్డి చేనేత కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటారని, మా ఎమ్మెల్యే సహాయం మేము ఎప్పుడూ మరవలేమని, మరలా వైఎస్ఆర్ పార్టీ అధికారం రావడం ఖాయమని, తిరుగులేని భారీ మెజార్టీతో మేడ వెంకట మల్లికార్జున రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందుతారని చేనేత కార్మికుడు రామకృష్ణ తెలియజేశారు. నా పేరు బూల రామకృష్ణ. మాది వన్మాధరం పంచాయతీ బంగారుపేట గ్రామం. నేను చేనేత కార్మికుడిని. జగనన్న చేనేత నేస్తం వల్ల 24000 ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నారు. అందువల్ల మా చేనేత కుటుంబాలు ఆ డబ్బు వల్ల మేము పట్టు అవన్నీ కొనుక్కొని సొంతంగా నేర్చుకోగలుగుతున్నాము. ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి చేనేత నేస్తం డబ్బులు వస్తున్నారు. మళ్ళీ ఇలాగే జగనన్న మళ్ళా రావాలని మేము కోరుకుంటున్నాము. నియోజకవర్గంలో ఉన్న మేడ మల్లికార్జున రెడ్డి గారు మాకు చాలా సహాయకరంగా ఉన్నారు. మళ్ళా ఈసారి కూడా ఆయనే మా శాసన నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తారని మేము కోరుకుంటున్నాము. ఏ సంవత్సరం ఏ అవసరానికైనా ఆయన మాకు అవసరానికి మాకు ఆదుకుంటున్నారు. థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు. అలాగే మా శాసనసభ నియోజకవర్గంలో మేడ మల్లికార్జున రెడ్డి గారికి మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.